సాధారణంగా వినాయక చవితి పూజను ఎలా నిర్వహిస్తాం? ఆ ఏముంది, పండ్లు పూలు ప్రతి స్వామికి అలంకరించి పండుగ చేసుకుంటామంటారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. చిత్తూరు జిల్లా పలమనేరులో మాత్రం ముగ్గురు స్నేహితులు వెరైటీగా ఆలోచించారు. పాతపేట గాండ్ల వీధికి చెందిన ప్రదీప్, కిషోర్, గణేష్లు వినాయకుడికి పూల పండ్లతో పాటు కరెన్సీ నోట్లను తోరణాలు కట్టి అలంకరించారు. సుమారు 25 లక్షల విలువైన కొత్త 2000, 500, 250 రూపాయల నోట్లను అలంకరణ కోసం వాడారు. వీటిని ఎవరూ ఎత్తుకు వెళ్లకుండా రాత్రి పగలు కాపలా కాశారు. అయితే వినాయకుడితో పాటు నోట్లను మాత్రం నిమజ్జనం చేయకుండా తమ జోబులో వేసుకున్నారు. మొత్తం మీద వినాయక చవితిని వెరైటీగా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంకా ఆంధ్ర బ్యాంక్ రిసిప్ట్ బ్యాంక్ కలెక్షన్ ఎత్తుకొస్తుంది. వీడియో తెచ్చుకున్న దానికంటే కాదు కదా పేమెంట్ అన్ని తేవాలంటే. ఇవ్వ